మై డియర్ స్టూడెంట్స్, ఎఫ్ఐఎంలో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ మార్కెట్లో యూనిట్ వైజ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం ఇప్పుడు చూసేద్దాం. మొదటగా మనం ఆ వినాయకుని యొక్క ఆశీస్సులు తీసుకుందాం, తర్వాత క్వశ్చన్స్ అన్నీ చూద్దాం. యూనిట్ వైజ్గా ఇస్తున్నానండి, ఇది యూనిట్ నెంబర్ 1, ఇది యూనిట్ నెంబర్ 2, 2 సరేనండి. యూనిట్ నెంబర్ 2లో షార్ట్ ఆన్సర్ కూడా కొన్ని ఇంపార్టెంట్ ఇచ్చాను. యూనిట్ నెంబర్ 3 ఓకే. ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ 2-3 బుక్స్ రిఫర్ చేసి ఇచ్చానండి. ఏమో ఇవే చదువుకోమని కాదు, కానీ అల్టిమేట్గా కాన్సెప్ట్ అయితే ఇదే అన్నమాట. యూనిట్ నెంబర్ 4, యూనిట్ నెంబర్ 5 చూడండి. దీంట్లో కామన్గా ఎవరిని అడిగినా చెప్పే క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి, లైక్ వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్ ఒకటి, వాట్ ఆర్ ద కాంపనెంట్స్ ఆఫ్ మనీ మార్కెట్ ఒకటి, డెట్ మార్కెట్ ఒకటి. సో ఇవి కామన్ క్వశ్చన్స్ అండి. ద ఫంక్షన్స్ ఆఫ్ ఎస్బీఐ, ఫంక్షన్స్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్, ఐపీఓ ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ అండ్ ఎఫ్పిఓ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ అండ్ వాట్ ఈజ్ ద రైట్ ఇష్యూ, ఇవన్నీ ఫ్రీక్వెన్స్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఈ వెంచర్ క్యాపిటల్ అండ్ మర్చెంట్ బ్యాంకింగ్ మీద బాగా చదువుకోండి. రెండింటి మీద ఎస్ఐ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈసారి, అండ్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. ఏదంటే వెంచర్ క్యాపిటల్ ఒకటి, తర్వాత ప్రైవేట్ ఈక్విటీ అని ఒకటి ఉందండి, అది కూడా చాలా ఇంపార్టెంట్. అది నేను ఇచ్చాను, మ్యాక్సిమం కవర్ చేశాను నేను. సో ఇవి ప్రిపేర్ కండి. వీటితో పాటు ఇంకా అడిషనల్గా మీ లెక్చరర్స్ ఎవరైనా చెప్తే అవి కూడా ప్రిపేర్ కండి, కంపల్సరీ అండి. ఒక ఈజీ పేపర్ అండ్ ఇంట్రెస్టింగ్ పేపర్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. సో నేను యూనిట్ వైజ్గా ఇచ్చుకుంటూ వచ్చాను నేను, ఓకేమ్మా. ఎఫ్ఐఎంలో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అన్నమాట. నేను నా ప్రీవియస్ వీడియోలో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇచ్చాను, ఇప్పుడు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇచ్చాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్ అండి అందరికీ కూడా. ఏదైనా ఒక బుక్ తీసుకోండి, ప్రిపేర్ కండి, లేదా మెటీరియల్ కొంటే మెటీరియల్ అయినా ప్రిపేర్ కండి. థ్యాంక్ యూ. నా ఈ వీడియో షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా నేను మిగతా సబ్జెక్టులో కూడా ఇంపార్టెంట్ ఇస్తానండి.